వేరికోస్ కి చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ నమస్కారం కార్తీక పురాణం ఇరవై తొమ్మిదో రోజు పారాయణలోకి వచ్చాం జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు సూత మహర్షి శౌనకాది ముందు కార్తీక పురాణాన్ని వినిపించాడు మాస ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని మహాత్మ్యాన్ని క్లుప్తంగా వివరించాడు ఈ కార్తీక వ్రతము కల్మషహరము మోక్షదాయకము సమస్త భక్త సుఖదాయకము ఈ వ్రతం కోసం స్నానము ఆరాధన ధ్యానము దానము ఉపవాసము శ్రవణము పఠనము కూడా చేయాలి అందుకే ఇది పుణ్యవ్రతంగా చెప్తారు అయితే ఇది ఇరవై తొమ్మిదో రోజు ఈ రోజుతోటే మనకి కార్తీక మాసం పూర్తి అయిపోతుంది రేపు ముప్పై రోజు రోజుల ప్రకారం ఉండదు ఇది అయిపోతుంది కాబట్టి పోలిపాడ్యమి చేసుకుంటాం అయితే ఈ ఇరవై చివరి రోజుల్లో జనకరాజర్షికి ఏం చెప్తున్నారంటే ఎంత ఎన్ని రకాలుగా చేసినా కూడా ఏ రకం తీసుకున్నా కూడా మనకి కార్తీకంలో చేసినటువంటి ఏ పూజా దానము వ్రతము దీపదానము దీపారాధన దేవాలయ సందర్శనము పురాణ శ్రవణము పఠనము ఉపవాసము ఏకభుక్తము మొత్తం రోజంతా ఉపవాసం ఉండటం ఒక విధానం లేదా పుణ్యతిథులైనటువంటి పాజ్యమి విద్యతథియులు ఇదేలు అవి రెండు ముఖ్యమైనవి ఆ తర్వాత ఏకాదశులు తర్వాత పౌర్ణమి ఈ రోజుల్లో ఏ రోజైనా సరే దీపం కానీ ఉపవాసం కానీ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది కాబట్టి కార్తీక వ్రతాన్ని ఏంటంటే ఒక సంవత్సరం చేశాం కాబట్టి వచ్చే సంవత్సరం చేయాల్సిందే అని కానీ ముందెప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయకూడదని కానీ భావించనవసరం అవసరం లేదు ఎందుకంటే కార్తీకము అంతంలో ఏదైనా చివరి నెల అంటే ఏడాది చివరిలో వచ్చేది తర్వాత ఈ వర్ష ఋతువు వెళ్ళిపోయి తర్వాత ఋతువులు వస్తాయి శరద్ వచ్చేస్తుంది ఈ శరదృతు కాలంలో ఏంటంటే ఆరోగ్య అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఈ దీపాలు పెట్టి తాలూకు ధూమాన్ని తీసుకోవటం వల్ల అవి పీల్చటం వల్ల ఆరోగ్యానికి శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావు తర్వాత నేత్రాలకి చాలా మంచిది ఆ వెలుగు చాలా మంచిది ఈ రెండు రకాలు కాకుండా ఈ రెండు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కంటికి ఇబ్బంది వస్తుంది శ్వాసకోశానికి ఇబ్బంది వస్తుంది ఈ కాలంలో ఈ కాబట్టి ఆ రెండు సమస్యలు తీరేటువంటి దీపము తర్వాత ఇలా ప్రత్యక్ష దీపాన్ని జ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది ఆ దీపాన్ని దానం చేయటం వల్ల అదొక విశేషమైన ఫలితము తర్వాత ఆహార స్వీకారం కొంచెం తగ్గించుకుంటే మంచిది ఈ కాలంలో తక్కువ తింటే మంచిది అందుకని ఇలా ఉపవాసాలు అవి కూడా చెప్పటం వల్ల ఇవి ఆరోగ్యానికి ఉపయోగపడతాయి కాబట్టి ఆధ్యాత్మికమైన వ్యవహారానికే కాకుండా ఆరోగ్య పరిస్థితులకు కూడా ఉపయోగపడతాయని ఈ మాసాన్ని తప్పకుండా పాటించాలని చాలా విశేషంగా సూత మహాముని శౌనకాది మహర్షులకు తెలియజేశాడు వశిష్ట మహాముని జనక రాజర్షికి తెలియజేశాడు అత్రిమహాముని అగస్త్య మహామునికి తెలియజేశాడు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి రకరకాలుగా తెలియజేశారు ఈ వీటిలలో కొన్ని పాఠ భేదాలు ఉంటాయి కొన్ని కథల్లో ఒక రకంగా ఇంకో కొన్ని కథల్లో ఇంకో రకంగా ఉంటుంది కొన్ని కథలు అదేదో పెద్దగా ఉంటుంది ఒక్కో కథ చిన్నదిగా ఉంటుంది ఏదైనా కూడా భగవద్రాధన ఎలా చేసుకోవాలి అసలు మానవ జీవితం ఎలాంటిది అనేది మనకి కార్తీక్ పురాణం ద్వారా రకరకాల వ్యవహారాల్లో అర్థమవుతూ ఉంటుంది అన్ని విషయాల్లోనూ ఒక్కో కథలో ఒక్కొక్క రకమైన కొన్నిట్లలో నీతి ఉంటుంది ఆరాధన ఎట్లా చేయాలి భగవంతుని ఆరాధనకి ఏ డాంబికము ఆడంబరము అవసరం లేదని కేవలము భక్తే ప్రధానమని మనం ఎన్నో గాథలు చెప్తారు ప్రతి వాళ్ళు కూడా ఇది చేయవలసిన విధిగా భావించి చేసుకోవాలి ఇప్పుడు అది లేదు ఇది లేదు అదేదో లేదు అని ఆలోచించకుండా ఉన్నదాంతో చేసుకోమని చెప్పటానికి కూడా ఎన్నిసార్లు చెప్తారు కాబట్టి ఈ దాంబికానికి పోకుండా ఈ కార్తీక వ్రతాన్ని ఇన్ని రకాలుగా ఈయన పూర్తిగా వ్రతులుగా ఉండి ఆ ఏకభుక్తము భూషయనము బ్రహ్మచర్యము ఇవన్నీ కూడా పాటించగలిగితే సరే లేదా చేయగలిగిన చెప్పబడినటువంటి ఏ ఏ విధులు ఉన్నాయో పాటల్లో మనం ఏది చేయగలుగుతామో అవి చేసుకున్నా సరే ఈ మాసం ఎందుకంటే హరిహరుడు ఇద్దరికీ కూడా అనేది శివారాధన ప్రధానంగా కలిగిన కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రీత్యర్థమని దామోదరుడు ప్రీతి కోసమే శివారాధన కూడా చేస్తామని చెప్తారు వీరిద్దరికీ మంచిది ఎవరిని అర్చించినా రెండో వాళ్ళని కూడా అర్చించినట్లే ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజించే అవకాశం సుస్పష్టంగా లభిస్తుంది ఇతర కాలంలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన కానీ కేశవారాధన చేసే ఉత్సవాల్లో శివారాధన చేయటం కానీ సాధ్యం కాదు కానీ ఈ మాసంలో ఒకేసారి ఇద్దరిని హరిహరాద్వైతాన్ని మనం సాధిస్తాం ప్రపంచంలో మొత్తం అంతా ఒకటేనని వీళ్ళిద్దరూ వేరు వేరు కాదని మనం స్పష్టంగా తెలుసుకునే మాసమే ఈ కార్తీక మాసం కానీ మాసంలో దీనికి వయోవృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు ఇలాంటి నియమం ఏమీ లేదు ఇందులో బ్రహ్మచారులని తర్వాత సన్యాసులని సంసారాన్ని లేకపోతే విగత భర్తృకలు విధవా విధవలని కానీ అలాంటిది ఏమీ లేదు చాలా కథలు అట్లా చెప్తారు భర్తృహీనగా ఉన్న ఒక అమ్మాయి ఎలాంటి వ్రతం చేసి తర్వాత ఎలా విష్ణు సాహిత్యాన్ని పొందిందో కూడా చెప్తారు దీపదానం చేశారు దానాలు చేశారు కార్తీకంలో సమారాధనలు చేశారు వనభోజనం చేయించారు లేదా వాళ్ళ ఇంట్లో దీపారాధన చేసుకున్నారు కార్తీక పురాణ శ్రవణానికి అవకాశం కల్పించారు వాళ్ళకు కూడా సాయుధ్యం వస్తుందని చెప్తారు ఎవరైనా ఈ కార్తీకంలో భగవంతుణ్ణి ఆరాధించి ముక్తిని పొందొచ్చు కార్తీక వ్రత అనుగ్రహానికి పాత్రలు కావచ్చు సమస్త ధర్మాలతోటి కూడిన నీతి నియమాలకు నిలయము ఈ కార్తీక మాసం కనుక పైగా కార్తీకంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఇరవై తొమ్మిది రోజులు ఏమొచ్చినాయి లేదా ముప్పై రోజులు వచ్చినాయి ఎన్ని రోజులు వచ్చినా కార్తీకము అనే మాసము ఈ పౌర్ణమి వెళ్ళిన అమావాస్య వెళ్ళిన మొదటి రోజు నుంచి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు అన్ని రోజులు శ్రేష్టమైనవి ఏ రోజునైనా ఏ మంచి పనైనా చేయొచ్చు మనం సాధారణంగా చూసుకుంటాం ముహూర్తాలు ముహూర్తాలకు వేరే వ్యవహారం నక్షత్రాన్ని బట్టి తారాబలము చంద్రబలము ఏదో చూస్తాం కదా నక్షత్ర గణనం చేసుకుంటాం కానీ పూజకి మాత్రం నియమం వెళ్ళేది ఏ రోజు కుదిరితే ఆ రోజు చివరి రోజును కూడా చేసుకోవచ్చు అమావాస్య నాడు దీపం పెడితే ఫలితం వస్తుందా అని అడగండి అమావాస్య నాడు దీపం పెట్టినా కూడా ఫలితం వస్తుంది నాడు దేవాలయ దర్శనం చేసినా ఫలితం వస్తుంది అమావాస్య రోజున దానం చేసినా కూడా ఫలితం వస్తుంది ముప్పై రోజులు ఇరవై తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు చిట్ట చివరి రోజునైనా సరే చెప్పబడిన నియమాల్లో ఏ నియమాన్ని పాటించినా కూడా ఫలితం లభిస్తుంది అనేది గట్టిగా నొక్కి వక్కాణిస్తుంది కార్తీక పురాణం ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్యకార్యాలన్నిటికీ కూడా అనంతకోటి రెట్ల ఫలితాన్ని లభి లభింపచేస్తుంది పూర్వజన్మ స్మృతిని కలిగిస్తుంది స పురాకృత పాపాలన్నింటినీ తుడిచిపెట్టేటువంటి ప పవరమ పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం అంటే పురాకృతాలు పూర్వజన్మ స్మృతి వచ్చేది కింద జన్మలో మనం ఏమున్నామో మనం తెలుసుకోవాలని ఆలోచన చేయకూడదండి మనం వ్రతం చేస్తూ ఉంటే ఏవైనా కొత్తవి మనకి చేయాలని స్ఫురించింది అనుకోండి ఎప్పుడు చేయాల కేదారేశ్వర వ్రతం ఈ సంవత్సరం చేయాలనిపిస్తోంది అంటే చేద్దాం చేద్దాం అనిపిస్తుంది ఈ ఉత్సాహం కలుగుతుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పూజ చేసుకుందాం ఆ పూజ చేసుకుందాం ఈ పూజ చేసుకుందాం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి పూర్వజన్మలో చేయవలసిన విధి ఇది వాళ్ళు ఎక్కడో వదిలేశారు మానేశారు అది ఇక్కడ చేసుకోమని మనకి తలపిచ్చ చేస్తుంది అనమాట విడి రోజుల్లో అనుకునేదానికంటే కూడా కార్తీక మాసంలో ఇలాంటి ఉత్సాహాలు ఏమైనా కలిగితే తప్పకుండా చేసుకోండి అది మన పూర్వజన్మలో చేయవలసిన విధిగానే భావించాలని పురాణం మనకు బోధిస్తుంది కార్తీక పురాణాన్ని చదవటం వల్ల కార్తీక మాహాత్మ్యం తెలుస్తుంది సంసారాలు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమై అలరారుతూ ఉంటుంది ఈ కార్తీక మాసం అధిక ఏ ప్రయాసలకు లోన్ కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనాలని బోధించి సత్ఫలితాలని అమోఘంగా సమకూర్చగలుగుతుంది కార్తీక మాసం అయితే తెలిసి కానీ తెలియక కానీ ఈ కాలంలో చేసేటువంటి పుణ్యవ్రత క్రతువులు కనుక విశేషమైన ఫలితాన్ని లభిస్తాయి లభింపజేస్తాయి మనం అడగకుండానే మనకి రావలసినది వస్తుంది ముక్తి దానంతట అదే లభిస్తుంది అందుకని ఆ తెలిసి తెలియక చేసినా కూడా మంచిదే ఏదో ఒకరోజు భోజనం మానేస్తాము అయ్యో పొద్దున అనంది అన్నం అనంది అని చింతపడద్దు భోజనానికి కుదరలేదు పోనీ ఏం కాదు రాత్రి భోజనం చేస్తాం ఈ పగలు ఉపవాసం ఉన్నాం కదా మనం ఏమి తినకుండా అది మనకి ఉపయోగపడుతుంది తెలిసి తెలియ ఎవరింటికో వెళ్ళాం ఏదో అనుకోకుండా వెళ్ళాం వాళ్ళు ఏదో పూజ చేసుకుంటున్నారు వీళ్ళు పూజ చేసుకుంటున్నారని లేచక్క మాత్రం రాకూడదు ఉండి ఏదో వాళ్ళు ప్రసాదం ఇచ్చారు పొద్దున పూజ చేసుకున్నామండి అని ప్రసాదం ఇచ్చినా సరే అలా ప్రసాద స్వీకారం చేసిన వాళ్ళకు కూడా ఫలితం లభిస్తుంది ఇక ఏ నెలలోనూ ఇలాంటి అద్భుతమైన ఫలితాలు రావు అది కార్తీకంలోనే చాలా ప్రత్యేకంగా కనపడుతుంది అల్పబుద్ధితో ఈర్షా ద్వేషాలతో నిర్లక్ష్యంగా వ్రతాల్ని ఆచరించే వాళ్ళని వాళ్ళు వాళ్ళని ద్వేషించే వాళ్ళు లేదా అంటే ఎవరైనా పూజ చేసుకుంటుంటే వాళ్ళని ద్వేషించే వాళ్ళు కార్తీక వ్రత దీక్షలను చులకన చూచుగా చూసేవాళ్ళు చులకనగానే చేసేవాళ్ళు ఆ ఏదో మా చేస్తుంది మేము కూడా చేస్తున్నాం అలాంటి ధోరణితోటి చేయకూడదట వీళ్ళు పడదాని కష్టాల పాలై ఇహపరాలు రెండిటికి చెడి నరకయాతల్ని అనుభవిస్తారనేది ముమ్మాటికి సత్యం ఇది తొలి రోజు నుంచి బోధిస్తుందండి కార్తీక పురాణం సాధారణంగా మనం కూడా ఇప్పుడు చెప్పుకుంటాం ఎవరు మనని జడ్జి చేయకూడదు మనం చేసే పనిని మిగిలిన వాళ్ళు ఏదో చేస్తున్నాం సరదాగా అలా చేయద్దు చేయకూడదు మంచిది కదండి మన కోపం వస్తుంది వాళ్ళు మండుతుంది ఏంటి వీళ్ళు వీళ్ళు ఎవరు నన్ను చెప్పడానికి మా అమ్మ నాన్నే చెప్పరు వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అనిపిస్తుంది లేదా అమ్మా నాన్న అయిన అన్నిటికీ ఒప్పుకుంటారు దీనికి ఎందుకు ఒప్పుకోరు అనిపిస్తుంది మనం ఎవరితోటైనా జడ్జి చేయబడటాన్ని ఇష్టపడం లోక్ సహజంగా మనుషులకు అలా ఉంటుంది ఇప్పుడు వ్రత ఇప్పుడు ఏ దీంట్లో ఏం చెప్తున్నారంటే ఓ పూజ ఓ మంచి పని ఓ విధానం ఒక ఆధ్యాత్మిక ధోరణిని అవలంబించే వాళ్ళని జడ్జి చేయొద్దు వాళ్ళని కామెంట్ చేయద్దు వాళ్ళ పూజా విధానాన్ని ప్రశ్నించద్దు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజిస్తారు మనం నాయనార్ కథలు వింటాం ఎంతమంది తమిళ సాంప్రదాయంలో బోళ్ళంతమంది ఇది శివభక్తుల కథలు వింటాం ఒక్కొక్క భక్తి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన భక్తి ఒక భక్తుడికి సాంబ్రాణి వేయాలని ఉంటుంది భగవంతుడికి ఒకడికి గంధం పెట్టాలని ఉంటుంది సాంబ్రాణి వేసేవాడిదే భక్తి గంధం పెట్టేవాడిది భక్తి కాదని అనలేకపోతాం భగవంతుడు భక్త సులభుడు తన పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ప్రాణిని తన వైపు లాక్కుంటాడు మనం శ్రీకాళహస్తి కథలు వింటాం అందులో ఒక ఏనుగు ఒక పాము ఒక సాలీడు తమకు తోచిన సేవలు చేసి భగవంతుడి సాహిత్యాన్ని పొందినాయి జంతువులే వాటికి తోచిన సేవ చేసినప్పుడు మనుషులం మనకెందుకు ఆ హక్కు ఉండకూడదు ఏమిటో వీళ్ళకి అన్ని పూజలు అన్నీ ఉపవాసాలు అని అనకూడదు కనీసం ఈ నెలలో అనకూడదట అయితే ఈ కా ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యం నుంచి చన్నిటితో తలస్నానము నదిలో కానీ చెరువుల్లో కానీ చేయాలి అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాలలో లేదా స్వామి సన్నిధిలో దీపారాధనని కానీ దీపదానాన్ని కానీ చేయాలి ఆహారం అసలు తీసుకోకుండా కానీ ఒక పూట తినిగానే ఉండటము కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయటం కానీ ఆచరించాలి ధన కనక కన్యాదాన గోదానాలు ఇంతని లెక్కగట్టి చెప్పడానికి వీలు లేకుండా ఇస్తాయి ధనం ఇది ఈ రోజులు ఈ నెలలో చేసేటువంటి ధన సహాయం ఎవరికైనా చదువు కానీ వివాహానికి కానీ ఉపనయనాన్ని కానీ ఏదైనా పుణ్యకార్యానికి కానీ ఎక్కడైనా సమారాధనలకి కానీ వనభోజనాలు కానీ ఎక్కడైనా సరే చేసేటువంటి ధన సహాయం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది బంగారం దానం చేసినా కూడా అంతే కన్యాదానం ఈ రోజుల్లో కన్యాదానం అంటే స్వయంగా కన్యాదానం చేయటం కానీ లేదా కన్యాదానం చేయగలిగి చేయగలిగి అనే అవకాశం ఉండి ధనం సరిపడా లేని వాళ్ళకి వాళ్ళకు ఒక మాట చెప్పటం కానీ తర్వాత ఎవరికైనా ఉపనయన బ్రహ్మచారికి ఉపనయనం చేసుకునే అవకాశం కానీ చదువుకునే అవకాశం కానీ కల్పించటము గోదానం చేయటము తర్వాత వృషోత్సర్జనం అంటారు దేవాలయాలకి కోడలని సమర్పించడం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయట తర్వాత అన్నదానాలు వనసమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పురాణ శ్రవణాలు అత్యంత పుణ్యప్రదమైనవి వృద్ధులు పసివారు అనారోగ్యస్తులు బాలింతలు చూలింతలు కూడా గర్భవతులు కూడా ఎవరైనా ఈ కా ఏ కారణం చేతైనా ఈ కార్తీక నియమాల్ని పాటించలేని వాళ్ళు కార్తీక మాసంలో కనీసం ఒక ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ లేదా వారికి వీలైన ఏదో ఒక్క రోజున కానీ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు మనసులో ఈ వ్రతాలు దానాలు పూజలు నియమనిష్టాలు అనుసరిస్తున్నట్టుగా భక్తితో తాల్చుకున్నా కూడా తరించిపోతారు చేయలేకపోతాం మానస పూజ అనేది ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుందండి శివమానస పూజ అని ఒక నాలుగు శ్లోకాలు ఉన్న స్తోత్రం ఒకటి ఉంది శివమానస పూజ అని ట్రై చేయండి విష్ణుమానస పూజ కాదు కృష్ణమానస పూజ దేవి మానస పూజ కూడా కనిపిస్తుంది కృష్ణమానస పూజ దేవి మానస పూజ శ్లోకాలు చాలా ఎక్కువ పెద్దవి శివమానస పూజలో నాలుగు శ్లోకాలే ఉంటాయి శివుడికి అంటే వానికి ఆసనం ఇస్తున్నాము అర్క్యం ఇస్తున్నాము పాద్యం ఇస్తున్నాము ఇవన్నీ ఇస్తున్నట్టుగా మనసుతోటి భావించే చెప్పేటువంటి స్తోత్రం మనం స్తోత్రం చదువుకోలేకపోతే మనమే ఓ దేవాలయానికి వెళ్ళినట్టు బయట ఎట్లా ఉంటుందో గుళ్ళోకి వెళ్తాం కళ్ళు మూసుకుని స్నానం చేశాక కళ్ళు మూసుకుని శివుడిని తలుచుకుంటూ ఓ దేవాలయానికి వెళ్ళాం వాకిట్లో గుమ్మం కనపడింది దండం పెట్టుకున్నాము గోపురద్వారం దర్శనం చేశాము తర్వాతేమో మనకి ధ్వజస్తంభం కనపడుతుంది అక్కడ మొక్కుతాము ధ్వజస్తంభాన్ని ముట్టుకోకూడదు స్తంభానికి ఇట్లా లాగా గట్టులాగా కడతారు కదా గట్టు ముట్టుకోవచ్చు గట్టు దగ్గర ముట్టుకుని దండం పెట్టుకున్నాము ఆ తర్వాత ఒక మూడు ప్రదక్షిణాలు చేసాము మనసుతోటే మూడు ప్రదక్షిణాలు చేశాము దేవాలయం లోపలికి వెళ్ళాము నందీశ్వరుడికి నమస్కారం చేసాం నంది కొమ్ముల మధ్యలోంచి శివ శివలింగాన్ని పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాము తర్వాత దేవాలయంలో గంట కొట్టాము తీర్థం తీసుకున్నాం శఠారు తీసుకున్నాం యథాశక్తి ఆ పంతులు గారికి వేసాము తర్వాత ఇటు వచ్చి చండీశ్వరుడి దగ్గర అయ్యా నేను వచ్చానని మన గోత్రనామాలు చెప్పుకున్నాము ప్ర బ్రహ్మగారు ఎక్కడున్న పూజారి గారు ఏమైనా ప్రసాదం ఇస్తే రెండు మారేడు దళాల చేతిలో పెట్టినా ఓ చిన్న ముక్క చేతిలో పెట్టినా దేవాలయంలో కూర్చుని నమస్కారం చేసుకుని ఆ ప్రసాదం నోట్లో వేసుకుని ఆ మారేడుదళం కళ్ళకద్దుకున్నాము ఇలా ఆలోచించి మనస్సుతోటి దేవాలయ ప్రవేశము నిర్గమనం కూడా బయటికి రావడము కూడా అనమాట బహిర్గమనం కూడా మొత్తం కనుక చేస్తే అసలు ఎంత అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందో ఈ నెల రోజుల్లో చేయలేని వాళ్ళు ఇలా అలవరుచుకుంటే ఈ వెళ్ళలేము మనం మంచం మీద ఉంటారు పెద్దవాళ్ళు అనారోగ్యంతో ఉంటారు ఏ కాలో చేయో విరుగుతుంది రోజు రోజు స్నానాల పానాలు కూడా కుదరవు అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ అవకాశం ఇలా మానస పూజ విష్ణువాలయానికి వెళ్ళవచ్చు తిరుమల వెళ్ళి రావచ్చు చక్కగా మనస్తోటే మనం శరీరంతో వెళ్ళలేకపోయినా కూడా ఇలా ఆలోచన కరెక్ట్గా మనకి దేవాలయము అంతర్ద్వారాలు అన్నీ తెలుసు అనుకోండి ఓసారి సార్లు వెళ్ళాం తర్వాత అలా మనస్తో ప్రయాణం చేసి రావటం అది కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది గంగానదిలో స్నానం చేసినట్టు గోదావరి నుండి స్నానం చేసినట్టు ఓ దానం చేస్తున్నట్టు మనసుతోటైనా సంకల్పించి చేస్తే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే మాసం ఈ కార్తీక మాసం తర్వాత రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సౌపార్జనకు పరమ ఉత్తమమైన సాధనం సమస్త పాపాలకి విరుగుడు తక్కువ సమయంలోనే భగవంతుని కృపను అనుగ్రహించగలిగినటువంటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో దీంతో ఇరవై తొమ్మిదో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం పోలి నాడు మనం పోలి వ్రతం పోలి కథ గురించి తెలుసుకుందాం నమస్కారం